అందరికీ నమస్కారం. మేఘాంష్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ వీళ్ళు అంటే వీళ్ళు బాగా నాకు ఎప్పుడు తెలుసు అంటే, ఇప్పుడు శివయ్య ఆ టైంలో నేను శివాని చిన్నపిల్ల, శివానిని తీసుకొని నేను షూటింగ్కి వెళ్తే శాంతి వీళ్ళని తీసుకొని షూటింగ్కి రాజమండ్రి వచ్చింది. ఆ హోటల్ చుట్టూ సాయంకాలం అయితే తిరుగుతూ ఉండేవాళ్ళు వీళ్ళకి ఫుడ్ పెట్టడానికి, గిన్నెలో అన్నం కలుపుకొని వీళ్ళు తినరు, వెంటబడి తను వెంటబడి నేను వీళ్ళకి తినిపిస్తూ ఉండేవాళ్ళం. ఆ వయసు నుంచి వీళ్ళని చూస్తున్నాను నేను. అండ్ యాక్చువల్గా ఈరోజు మేఘాంష్కి ఎంత స్పెషల్గా, మేము శాంతి ఎంత హ్యాపీ పైన చూడబోతున్నాము. హీరోయిన్స్ మదర్ ఇక్కడ, హీరో మదర్ అక్కడ, వెరీ ఇంట్రెస్టింగ్. సో తను ఎలా టెన్షన్గా, అరే నా కొడుకులను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఉంటుంది వీళ్ళ కెరియర్ అని తను ఎంత టెన్షన్లో ఉంది, అదే టెన్షన్లో నేనున్నా. నా కూతురు టీజర్ రిలీజ్ అయిన నిన్న పొద్దున్న 9 o'clock నుంచి ఎన్ని వ్యూస్, ఎంతమంది ఏమంటున్నారు, ఫోన్లు చేసి ఏమండి ఎలా ఉంది, ఇదే పని అయిపోయింది అనమాట. ఇంకా ముఖ్యమైన ఒక ఇష్యూ ఏంటంటే, మేఘాంష్, శివాత్మిక వీళ్ళంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అదే ఒకే స్కూల్లో చదువుకున్నారు శివాత్మిక, మేఘాంష్. అయితే ఇక్కడ నేను వచ్చి కూర్చోగానే నాకు ఒక న్యూ అంటే వాట్సాప్ మెసేజ్ వచ్చింది, మేఘాంష్ను శివాత్మిక ఫోటో పక్క పక్కన పెట్టి వీళ్ళిద్దరు చాలా బాగున్నారు పేరగా, వీళ్ళతో చాలా మంచి కథ ఉంది, మేడం నాకు టైం ఇస్తే నేను వచ్చి చెప్తానని ఒక రైటర్ డైరెక్టర్ మెసేజ్ పెడితే నేను ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడే చూపించా, సార్ చూడండి ఇదేదో అని. ఈ హాల్లోనే ఒక కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది అన్నమాట. ఓకే, బట్ ఇవన్నీ పక్కన పెడితే యాక్చువల్గా పిల్లల్ని కనడం మా వంతు, వాళ్ళ తలరాతలు అయితే మనం కనలేము. చిన్న పుట్టినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా వాళ్ళని, అంటే మనం ఎంత కష్టపడ్డా వాళ్ళని మట్టుకుని చాలా చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాము. నేను ఎలా పెంచానో శాంతి అలాగే పెంచింది, దగ్గరుండి నేను చూశాను. ఆ పిల్లలంటే శ్రీహరి గారికి కానీ శాంతికి కానీ ఎంతో ప్రాణం, 24 hours మా జీవితాల్లో మా వాళ్ళే, వాళ్ళ గురించే వాళ్ళు పుట్టినప్పటి నుంచి మేము బ్రతకాము, అలాగే వాళ్ళిద్దరూ కూడా ఆ కప్పులు కూడా బ్రతికారు. శ్రీహరి గారికి శాంతికి మా కుటుంబానికి ఉన్న సంబంధాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఈరోజు శ్రీహరి గారు మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటి వరకు ఆయన్ని మర్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన తలుచుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒక సినిమాకి వెళ్తే ఒక మంచి క్యారెక్టర్ వస్తే, అరే ఈ క్యారెక్టర్ శ్రీహరి గారు చేస్తుంటే ఎంత బాగుండేది అని అనుకున్న రోజు లేదు. కానీ లైఫ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ అన్నట్టు, ఇక్కడ ఎవరూ పర్మనెంట్గా ఉండిపోము, అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే, ముందు వెనక అంతే. వి మిస్ హిమ్ మొన్నటి వరకు, వి మిస్ హిమ్ నౌ, వి డోంట్ మిస్ హిమ్ బికాస్ మేఘాన్ రూపంలో ఆయన మన ముందుకు వస్తున్నారు. సో మీరందరూ కూడా నాలాగే శ్రీహరి గారిని చూడాలి, అయ్యో ఆయన మన మధ్య లేరని అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈరోజు ఆ లోటు తీరిపోయింది, ఎందుకంటే మేఘాన్ష్ వస్తాడు. నా మేఘాన్ష్ వెల్కమింగ్ మేఘాన్ష్ శ్రీహరి ఆన్ స్టేజ్. అలాగే ఆ ప్రౌడ్ మదర్ని, స్ట్రాంగ్ మదర్ని కూడా స్టేజ్ పైకి రావాల్సిగా కోరుతున్నాం. శాంతి శ్రీహరి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓహో, వాట్ ఏ మూమెంట్! నిజంగానే సచ్ అన్ ఎమోషనల్ మూమెంట్. లవ్ యూ. అండ్ ఒకటే నేను చెప్పగలుగుతాను, ఫ్యూచర్ ఏంటని మనం చెప్పలేము, తను ఎంత పెద్ద హీరో అవుతాడో నాకు తెలియదు. కానీ నేను ఫ్యూ గ్లిమ్సెస్ టీజర్ చూసా, కొంత నాకు రష్ అది చూపించారు. మేఘాన్ష్లో చాలా ఈజీ ఉంది. శ్రీహరి గారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో, అంతకంటే ఒక 10% ఎక్కువ పేరే మేఘాన్ష్ అన్ ఆర్టిస్ట్ తెచ్చుకుంటాడని నేను అనుకుంటున్నాను, బికాస్ నేను చూశాను. అంటే చూడంగానే ఇప్పుడు నా కూతుర్లు కూడా యాక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు చూడంగానే చెప్పొచ్చు తను చేయగలదు చేయలేదని. నేను ధైర్యంగా ఎందుకు నా కూతుర్ని యాక్ట్ చేయించానంటే నాకు చాలా ధైర్యంగా ఉండింది వాళ్ళు చేయగలరు అని. తర్వాత యూనో వాళ్ళకి సక్సెస్ వస్తుందో రాదో, రేపు వాళ్ళు నిలబడతారో లేదో, అది మన వాళ్ళ ఫేట్ని బట్టి ఉన్నప్పటికీ, వాళ్ళు సరిగ్గా చేయలేదు, వాళ్ళకి యాక్టింగ్ రాదు అన్న మాట మటుకు రాదు. సేమ్ వే మేఘాన్ష్ అంతే, సూపర్బ్గా చేశాడు. మీ అందరికీ చాలా నచ్చుతుంది. మన ముందు మళ్ళీ శ్రీహరి గారిని అంటే కొంచెం హైట్ ఉన్న శ్రీహరి గారు మన ముందుకు వచ్చేస్తున్నాడు. అలాగే ఈ రాజ్దూత్ డిరెక్టర్స్ గురించి కూడా నేను చాలా విన్నాను ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి, ఈ లక్ష్య ప్రొడక్షన్స్, సత్యనారాయణ సార్ రండి మీరు అక్కడ కూర్చుంటే ఎట్లానని. వీళ్ళతో ఎంత బంధం ఉందో చాలా షార్ట్ అయినా, వీళ్ళ ఈయనతో కూడా నాకు చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. నా కూతురు శివాని ఫస్ట్ మూవీ వీళ్ళ బ్యానర్లోనే స్టార్ట్ అయింది, శేష్ శివాని 2 states హిందీ మూవీ అనమాట, అది రీమేక్ స్టార్ట్ చేశాము.
కొన్ని కారణాల వల్ల అది కొంచెం డిలే అయింది. సరే దాని గురించి మాట్లాడుకుంటే అది వేరే సబ్జెక్ట్ అయింది, బట్ స్టిల్ ఆ మూవీ కొంచెం లేట్గా వస్తుంది, ఈ లోపల గ్యాప్ ఉంది కదా అని ఆయన రాజ్దూత్ చేశారు. రాజ్దూత్ సార్ తప్పకుండా సినిమా ఆడేసి, ఎందుకంటే శ్రీహర్ గారు ఆడించేస్తారు, నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మేఘాంక్ష్ పెద్ద హీరో అవ్వాలి, శాంతి నేను చాలా హ్యాపీగా చూడాలి, ఇదే నా కోరిక. నేను మనస్ఫూర్తిగా శ్రీహర్ గారు ఎలాంటి వ్యక్తి, ఆయన ఎంత మంచి ఆయన అని నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇండస్ట్రీ మొత్తం తెలుసు. సో ఆయన ఆశీస్సులు, ఆయన మేఘాంక్ష్తో ఉన్నారు, ఆయన వెనకుండా నడిపిస్తారు, ఆయనకంటే పెద్ద పేరు మేఘాంక్ష్ తీసుకొస్తాడు. అండ్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్. డైరెక్టర్స్ గురించి కూడా నేను చాలా విన్నాను, నేను చూశాను కూడా, దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. అంటే పెద్ద పెద్ద బడ్జెట్స్తో గొప్ప గొప్ప సినిమాలు తీయడం వేరే, చిన్న బడ్జెట్తో గొప్ప సినిమాలు తీయడం వేరే. వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్లో నిజంగా ఎవ్రీ ఫ్రేమ్ ఎంత బాగా చేశారంటే ఆ కుర్రాళ్ళిద్దరూ, ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్, నేను ఆయనతో కూడా చెప్తూ ఉన్నా. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచినందుకు ఫస్ట్ నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే రాజ్దూత్ ప్రమోషన్ కిక్ స్టార్ట్ ఈరోజు, ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. దానికి నన్ను పిలిచినందుకు, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్తూ, అండ్ ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ బ్లెస్డ్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఈ ఫర్దర్గా ఈ సినిమా రిలీజ్ వరకు ప్రతి ప్రమోషన్లో నేను, రాజశేఖర్ గారు ఏం చేయాలో చేస్తాము. మేఘాంక్ష్ నా కొడుకు కూడా, శాంతి శ్రీహరి కొడుకే కాదు, హీ విల్ డూ ది బెస్ట్, ఐ నో దట్. థ్యాంక్ యూ సో మచ్. చూశాడు ఆ సీనియర్స్కి అతను ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఏదైనా డౌట్స్ వస్తే అడగడం, ఇవన్నీ చాలా బాగుంది అతను. ఇది వాళ్ళ నాన్నగారు నాకు గుర్తుకొచ్చారు, ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఆయనకి ఎంత మంచి నటుడిగా ఎంత మంచి పేరుందో, వ్యక్తిగా ఎంత మంచి పేరుందో అందరికీ తెలిసిందే. మేఘాంక్ష్ కూడా తప్పకుండా మంచి ఆర్టిస్ట్ అవుతాడు నాకు తెలిసి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డైరెక్టర్స్ అర్జున్ అండ్ కార్తిక్ చాలా ప్యాషనెట్గా చేశారు సినిమా. రాజ్దూత్ మూవీ, ఈ మూవీలో రెండు సాంగ్స్ రాశాను, మంచి పాటలు రాయించారు కార్తీక్, అర్జున్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, మంచి రైటర్స్ వాళ్ళు, చాలా గొప్ప దర్శకుల జాబితాలో ఉంటారు, ఇంక చాలా సినిమాలు చేస్తారు వాళ్ళు. ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జీవిత మేడం గారికి, అలాగే శాంతి మేడం గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన కొత్తలో వియ్యాల వారి కయ్యాలనే సినిమా రాకి నా ఫస్ట్ మూవీ అది, ఒక పాట రాశాను. దాంట్లో మన రియల్ స్టార్ శ్రీహరి గారు ఒక ముఖ్య భూమిక పోషించారు, అది నా ఫస్ట్ సినిమా. అలాగే ఇప్పుడు మేఘాంక్ష్ గారు ఫస్ట్ సినిమాకి కూడా నేను ఒక రెండు పాటలు రాశాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. శ్రీహరి గారు ఎంత మంచి నటులో ఎంత మంచి వ్యక్తో మన అందరికీ తెలిసిందే. చాలా మంచి క్యారెక్టర్ చేశారు, సారీ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అది అంత పెద్ద జోక్. వాళ్ళు నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ప్రొడ్యూసర్ సత్యబాబు గారు, చేసిన ఒక సినిమానే కానీ ఒక 10 సినిమాలు చేసినంత రిలేషన్ వచ్చింది మాకు. ఎంఎస్ కుమార్ గారు కానీ, ఇంకా మేఘాంక్ష్ గురించి చెప్పాలంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు నాకు. ఫస్ట్ వచ్చిన వన్ డే ఒక హాఫ్ అన్ అవర్ ఇబ్బందిగా ఉన్నింది, అంటే శ్రీహరి గారు అబ్బాయి కదా ఎలా ఉంటాడో ఏందో అనుకున్నాం, కానీ బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం మేము. మా ఇద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు అందరూ. అలాగే డిఓపి చాలా బాగా చేశారు, రీసెంట్గా ఫలక్నమ దర్శ చేశారు. ఈ సినిమాలో ఇంత అవకాశం ఇచ్చినందుకు, నాకు మైక్ ఇచ్చినందుకు ఈయనకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ తెలుగు అమ్మాయిని నేను, సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం చాలా నర్వస్గా ఉంది. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం, ఇది నా ఫస్ట్ ఫిలిం. సో ఇట్స్ ఏ క్యూట్ లిటిల్ బబ్లీ క్యారెక్టర్, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ ఫిలిం ఇంత మంచి ప్రొడక్షన్లో రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ సెకండ్ ద టాలెంటెడ్ హీరో మేఘాంక్ష్ శ్రీహరి గారు, సో ఆయన పక్కన చేయడం అనేది కూడా చాలా టాలెంట్తో చేయాల్సి వచ్చింది. సో అండ్ ఫస్ట్ డైరెక్టర్స్ ఇద్దరు, అర్జున్ అండ్ కార్తీక్, ఫస్ట్ ఈ ఫిలిం విన్నప్పుడు ఇద్దరు కదా ఎలా చేస్తారనిపించింది, బట్ వాళ్ళతో వర్క్ చేశాక అర్థమైంది, అంటే వాళ్ళని చూసి ఇంకా ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా బాగా చెయ్యాలి అనిపించింది. సో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఐ థ్యాంక్ టు మై డైరెక్టర్ ఫస్ట్, అండ్ దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫస్ట్ కాల్. అయితే అక్కడ
మేఘాంష్ మూవీ అని చెప్పగానే ఇమీడియట్గా అంటే ఇంక నేను జనరలీ క్యారెక్టర్స్ అడుగుతాను ఏంటి ఏముంది అని అడుగుతాను ఫస్ట్ రెస్పాన్స్, బట్ దీంట్లో మాత్రం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంత ఉంది ఎలా ఉంది ఇవేం అడగకుండా ఐ వాంటెడ్ టు కమ్ అండ్ డూ దిస్ మూవీ. శ్రీహరి గారితో తక్కువ ట్రావెల్ ఉండింది, ఏ రెండే సినిమాలు చేసాము, భద్రాద్రి ఒకటి, వీకెండ్ లవ్ ఒకటి, దాంట్లో తక్కువ ట్రావెల్ ఉన్నా కానీ. జీవిత గారికి థ్యాంక్స్ అండి వచ్చినందుకు. యాక్చువల్లీ వీడేదో చెప్తారని నేను ప్రిపేర్ అవ్వలేదు, నేనేదో చెప్తానని వాడు ప్రిపేర్ అవ్వలేదు. డైరెక్షన్లో కూడా ఇలా ఏమీ జరగలేదు కదా. అలా ఏం లేదండి, కలిసి కూర్చొని రాసుకోవడం అదంతా ఒకే, స్టేజ్ మీద కష్టం. సో మీద అంతా వీడు చెప్తాడండి. అందరికంటే ముందు టీజర్లో వాయిస్ వచ్చిన సునీల్ గారికి పెద్ద థ్యాంక్స్. అండ్ మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది, ఫస్ట్ లుక్ చూడగానే హీరో వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఉన్నాడు, టైటిల్ ఏమో రాజుద్ది అని. మా ఫస్ట్ మోటివే అది, అదే స్టోరీ బేసిక్గా మా ఫస్ట్ పోస్టర్తోనే స్టోరీ అని చెప్పేసాము. నెక్స్ట్ ఏంటి అనేది మీరు నెక్స్ట్లో చూడవచ్చు, ఇంకా ట్రైలర్లో అండ్ మూవీలో. అండ్ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మేఘాంశం పరిచయం చేయడానికి మాకు అవకాశం వచ్చిన శాంతి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ శాంతి గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేఘాంశం పరిచయం చేసే అవకాశం మమ్మల్ని నమ్మి మా ప్రొడక్షన్ హౌస్కి, లక్ష్య ప్రొడక్షన్కి. సో సుదర్శన్ గారు మీకు మైక్ పట్టుకోవడానికి హెల్ప్ చేస్తారంట. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ నేను శాంతి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మా లక్ష్య ప్రొడక్షన్స్ నమ్మి మేఘాంశ్ని మాకు అప్పచెప్పినందుకు శాంతి గారికి థ్యాంక్ యూ మేడం. అలాగే ఈ టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన జీవిత మేడంకి, వాయిస్ ఓవర్ ఇచ్చిన సునీల్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈ సినిమా కథను నమ్మి చేసిన సినిమా అండి, ఇది క్యారెక్టర్ కాదు, రాజదూత్ అనే స్టోరీని నమ్మి చేసింది. ఇది చూసి పొద్దున 6 గంటకి వస్తుంది, అది చూసి దానికి ఫోన్ చేసామనుకున్నా, మీరు పొద్దున 6 గంటకి ఫోన్ చేస్తే కొడుతుందో ఏమో అనుకుని ఫోన్ చేయలేదు. చూసే ఇక్కడికి వచ్చి చూసే తను ఉంది ఇక్కడ. తనకి రాజశేఖర్ గారికి థ్యాంక్స్. తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్ట్, కోఆర్టిస్ట్ అందరికీ, కెమెరామెన్స్, మొత్తం హోల్ యూనిట్కి నా ధన్యవాదాలు. నా కొడుకుని ఇంట్రొడ్యూస్ చేసిన నా ప్రొడ్యూసర్ ఇద్దరికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నేను వాళ్ళ ముఖం చూసి అనుకున్నాను ఏం తీస్తారు వీళ్ళని అనుకున్నాను, కానీ నేను లొకేషన్ వెళ్ళి ఒకరోజు వెళ్ళాను, ఒక 2 అవర్స్ ఉన్నాను. బట్ ఒక మంచి ఎక్కడ ఏం లోటు అంటారా, లోతు అంటారా, లోటు ఏం లోటు లేకుండా బాగా చేస్తారు. దాంట్లోనే నాకు ఖుష్ అయిపోయాను, బోత్ ఖుష్ అయిపోయి వచ్చేసాను. తర్వాత నేను చూడలేదు ఇంకా, అది ఒక్క షాట్ చూశాను మేహాంజీ, వాళ్ళ నాన్న పేరు కాపాడతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. అట్లాగే మొన్న ఒకసారి వీళ్ళ పిల్లలందరూ పైన డాన్స్ చేస్తున్నారు, నేను దొంగతనంగా లోపలికి వెళ్ళాను, వెళ్తే వాళ్ళ అమ్మ గ్రేస్ వాడి బాడీలో ఉంది, అది బై బ్లడ్ వచ్చేస్తుంది. తర్వాత మా ఆయనకు వచ్చి మంచి పేరు రావడానికి అంత ఎదిగినందుకు ముఖ్య కారణమైన నా ప్రెస్ వాళ్ళకి, ఈచ్ అండ్ ఎవ్రీబడి, నాకు ఏడు వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ బాబా ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం, మీరు బాబాని ఎట్లా ఆదరించారో ఇది నా కొడుకుని కూడా మీ చేతికే పెడుతున్నాను, మీరే చూసుకోవాలి, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తనకు ఉండాలి, తను మీ ఇంటి కొడుకు అలాగే ఉంటాడు, వాడు ఎప్పుడు హీరో అలా బిహేవ్ చేయడు. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్స్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది మీడియా విచ్ ఇస్ హియర్. మీరు ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచే చాలా సపోర్టివ్గా ఉన్నారు, ప్లీజ్ కీప్ దట్ లవ్ కాన్స్టెంట్, చాలా రుణపడి ఉంటాం మేము మీకు. అండ్ కమింగ్ టు అవర్ ఫిల్మ్ రాజ్దూత్, ఫస్ట్ ఫిల్మ్ అండి రాజ్దూత్, ఐ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గారు సత్బాబు గారు, అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆర్ డైరెక్టర్స్ అర్జున్ అండ్ కార్తిక్ ఇద్దరు చాలా బాగా చేశారండి, ఎక్కడ ఇద్దరు చాలా బాగా చేశారండి.
ఇద్దరు చాలా బాగా చేశారండి. కోఆర్డినేషన్ చాలా బాగుంది, చాలా క్లారిటీతో తీశారు సినిమా. అండ్ ఆర్ హీరోయిన్ నక్షత్ర గారు, షీ డిడ్ అ ఫినామినల్ జాబ్, చాలా మంచిగా చేశారు. అండ్ వన్ అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు అమ్మాయి కాబట్టి మాకు ప్రాంప్టింగ్కి వాటికి వీటికి ఇబ్బంది ఏం అవ్వలేదు. షూటింగ్ కూడా చాలా స్మూత్కి వెళ్ళిపోయింది. అండ్ ఒకరి గురించి చెప్పాలండి చాలా స్పెసిఫిక్గా, నన్ అదర్ దెన్ మిస్టర్ సుదర్శన్. ఇందాక ఆయన ఇచ్చిన స్పీచ్తోనే తెలుసు మీకు. మా ఇద్దరిది కెమిస్ట్రీ చాలా బాగుంటుందండి సినిమాలో, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా గురించి ఎక్కువ చెప్పనండి, అది చూస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో ద వన్ టూ ఆఫ్ ది ఓన్లీ రీజన్స్ ఐఎమ్ హియర్ ఆన్ ది స్టేజ్ మై ఫాదర్ అండ్ మై మదర్. ఐ లైక్ టు థ్యాంక్ దెమ్ బికాజ్ వాళ్ళు లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండనండి, ఐ చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ మూవీ ఈస్ కమింగ్ అవుట్ నెక్స్ట్ మంత్ హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ.